నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ హుజురాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు ఏదైతే ఉందో దళిత బంధు ఖచ్చితంగా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇస్తామని చెప్పి టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ ఉంది సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తూ ఉన్నాయి బీసీలు కూడా తమకు కూడా బీసీ బంధు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు జనాభాలో సగభాగం పైగా ఉన్న బీసీలు అన్యాయం చేశారు బీసీల్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పది లక్షల రూపాయల చొప్పున బీసీ బంధు ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది అయితే అసలు బీసీలకు నిజంగానే బీసీ బంధు ఇవ్వాల్సిన అవసరం ఉందా నాతో మాట్లాడేందుకు బేరీ రామ్ యాదవ్ ఉన్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు బీసీ బంద్ అవసరమా నిజంగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకి అన్న ముందుగా నమస్తే నమస్తే సో సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు దళితులందరికీ దశల వారీగా దళిత బంద్ ఇస్తామని చెప్పి ఇంకా అమలే కాలేదు మీరేమో మళ్ళీ బీసీ బంద్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అసలు బీసీలకు బీసీ బంద్ ఇవ్వటం అవసరమా ముందుగా న్యూస్ సిక్స్టీన్ యాజమాన్యానికి న్యూస్ సిక్స్టీన్ ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలకు ఒక కొత్త అరవడిగా తెచ్చినట్టు వస్తుంది మొత్తం ఇలాంటి తరుణంలో దళిత బంధువు ఇవ్వడం కూడా మేము స్వాగతిస్తున్నాము అదేవిధంగా దేశంలోని యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీ కుటుంబాలు మరి ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఆర్థికంగా ఉన్నారు రాజకీయంగా ఉన్నారు సామాజికంగా ఉన్నారు మరి ఇవన్నీ కూడా మరి అప్పట్లో బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏదైతే దామాష పద్ధతిగా ఉన్న ఏదైనా కులాల వారిగా వారికి రిజర్వేషన్ పరంగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం మరి ఈరోజు అమలు చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సీఎం కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఫస్ట్ అయితే దళిత బంధు దళితులు అనగారిన వర్గాలు కాబట్టి దళితులకి దళిత బంధు ఇచ్చిన తర్వాత అవసరమైతే బీసీ బంద్ ఇవ్వచ్చు అన్ని వర్గాలకు మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది కదా మీరు ముందే ఎందుకు కంగారు పడుతున్నారనే నా ప్రశ్న అయితే ఒక హుజురాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని హుజురాబాద్లోనే మన ఎస్సీ బంధు ప్రకటిస్తే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే వెనుకబడినటువంటి ఎస్సీలకు ఎస్సీ బంధు ప్రకటించాలి అదేవిధంగా మన బీసీలు కూడా చాలామంది యాభై శాతం పైగా ఉన్నటువంటి బీసీలకు కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి వాళ్ళకు కూడా బీసీ బంధు ప్రకటించాలని కోరుతున్నాం సార్ బీసీలకు సంబంధించి మీరన్నట్టే నిజంగానే జనాభాలో సగ భాగం పైగా ఉన్న బీసీలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు గొంతెత్తి చెప్తూ ఉన్నారు రాజకీయాల్లో రిజర్వేషన్లు పెద్దగా బీసీలకు దక్కట్లేదు ప్రభుత్వం ప్రకటించే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బీసీలకు పెద్దగా అందట్లేదనేది అనేది వాస్తవం అసలు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు బీసీ సంక్షేమ సంఘం తరఫున మా జాతీయ సంక్షేమం సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మరి వారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ ఉద్యమాన్ని తీసుకురావడం జరుగుతుంది బీసీలు స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఒక ఓటు బ్యాంకు లాగానే చూస్తున్నాయి ప్రభుత్వాలు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మేము ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ చట్టసభ తీసుకురావాలని చెప్పేసి కోరుతూ చట్టసభల్లో రిజర్వేషన్ పాస్ చేసి మరి యాభైకి శాతం పైగా ఉన్న బీసీలకు తగున న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నారు సార్ మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు అన్ని పార్టీల నాయకులతో చాలా దగ్గరగా ఉంటారు ఇక్కడ శ్రీలింగంపల్లి నియోజకవర్గమే కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో బీసీలకి ఖచ్చితంగా బీసీ బంద్ ఇవ్వాలని బేరీ రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడి వరకు బాగానే ఉంది మీరు దగ్గరగా ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి వివాస్ గౌడ్ కానివ్వండి వీళ్ళంతా బీసీలే మరి వీళ్ళందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు రాష్ట్రంలో ఏంటి వాళ్ళ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీర్ రామచంద్ర యాదవ్ ప్రయత్నం ఉన్నారా ఖచ్చితంగా అండి మరి ఏ రోజైతే మన ముఖ్యమంత్రి వర్యులు హుజురాబాద్లో ఎస్సీ బంధు ప్రకటించిన మా మరుసటి రోజే మరి మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మన బీసీ మినిస్టర్ కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది బీసీలు కూడా వెనుకబడి ఉన్నారు వాళ్ళకు కూడా ఈ యొక్క బీసీ బంధు ప్రకటించాలే మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారికి చెప్పడం జరిగింది కానీ రామచంద్ర గారు మెమొరాడం ఇవ్వడమో విన్నతి పత్రాలు ఇస్తేనే సరిపోదు కదా ఇంత పెద్ద ఎత్తున బీసీలు ఉన్నారు బీసీ ఉద్యమం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రావచ్చు అని చెప్పి మొన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో ఆర్ కృష్ణయ్య చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి అలాంటి పోరాటం ఏమన్నా బీసీల సంక్షేమం కోసం ఉండబోతుందా మీరు అడుగుతున్నట్టు బీసీ బంద్ ఇవ్వడం కోసం ఖచ్చితంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు పిలిచిన మేరకు తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఈ యొక్క బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటాలు చేయడానికి కోసం మరి కార్యాచరణ కార్యాచరణ రూపొందించబోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలకు న్యాయం జరగాలని చెప్పేసేసి మరి ముఖ్యంగా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున కూడా ఏదైతే భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఏదైతే బీసీల లెక్కలు తేల్చాలని చెప్పేసి గణాంకాలు ఏ కులాల భారపరకంగా ఓ లెక్కలు తెలపాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి అతి తొందరలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గణాంకాలను తీసి మరి ఏవైతే మరి ఒక తండ్రికి ఒక ఐదు మంది కొడుకులు ఉంటారు ఆ ఐదు మందికి సమాన వాట కల్పించాలే ఆ బాధ్యత తండ్రికి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా పెద్దలు ఎవరైతుందో మరి వాళ్లకు ఈ ప్రజలందరూ కూడా ఎనకబడిన ప్రజలందరూ కూడా పిల్లల పిల్లలు లాంటి వారే వారికి సమాన న్యాయంగా హక్కులు కల్పించాల్సిందని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది సరే మీరు రాజకీయాలకు అతీతంగా అందరితో సన్నిహితంగా ఉంటారు అయినప్పటికీ ఒక వాస్తవం మనం మాట్లాడుకోవాలి అది ఎంతవరకు వాస్తవం మీరే చెప్పాల్సి ఉంది నేను చెప్పడం కన్నా మీరు సర్పంచుల సంఘానికి వికారాబాద్ జిల్లాకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సర్పంచ్లు కానివ్వండి ఉప సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళకి ఒక్క పైసా అందటం లేదు అభివృద్ధి చేయడానికి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి చాలామంది సర్పంచ్లు మాతో చెప్తూ ఉన్నారు గ్రామాలకు వెళ్ళినప్పుడు వాస్తవమే అనుకోవచ్చా వాస్తవం అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది మరి ఇదైతే ఫోర్టీన్ ఫైనాన్స్ ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే ఒక అరకొర పనులు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిరో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలకు చంద్రశేఖరరావు గారు దాన్ని మనం స్వాగతిస్తూ మరి అదేవిధంగా గ్రామాలలో ఉప సర్పంచ్లకు కూడా సెక్రటరీ కాకుండా సర్పంచ్కు ఉప సర్పంచ్కు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది మరి స చెక్ పవర్ ఇవ్వడం వరకే కానీ మరి ఉప సర్పంచ్కు ఎలాంటి అధికారాలు లేవు మరి కనీసం ఆయన జనరల్ బాడీ మీటింగ్ కూడా విలువట్లేదు ఉప సర్పంచ్లకు మరి అదేవిధంగా మేము ఉప తరపున తరఫున కూడా మనం ఈ ఎరవల్లి దయాకర్ రావు గారిని మినిస్టర్ పంచాయతీ శాఖ మినిస్టర్ గారిని కూడా కలిసి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ విషయం మన కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్దామా అంటే వారు సమయం ఇస్తలేరు మరి అతి తొందరలో వారిని కూడా కలిసి ఈ మా యొక్క ఉప సర్పంచ్ల డిమాండ్ కూడా వారికి తెలియజేసు తెలియజేయాలనుకుంటున్నాం ముఖ్యంగా ఉప సర్పంచ్లకు గౌరవ వేతనం కల్పించాలి మరి ఉదయం లేచి సర్పంచ్తో పాటు సేవలు అందిస్తున్న గ్రామంలో ఉప సర్పంచ్కి కూడా సమాన వేతనం కల్పించాలి శిలాపలకాల మీద పేర్లు పెట్టాలి మరి అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్లో కూడా వారికి ఆహ్వానం ఉండాలని చెప్పేసి మా ప్రధాన డిమాండు మా రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాముల నాయక్ పిల్ మేరకు నిన్ననే హుజూరాబాద్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఇదే విధంగా ఒక పదిహేను రోజులల్లో ఉప సర్పంచ్లకు కూడా తగు న్యాయం చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఈ స ఈ తెలియజేస్తూ మరి అదేవిధంగా వీళ్ళు ఉప సర్పంచ్లకు తగు న్యాయం చేయాలి మరి లేని పక్షాన ఉప సర్పంచ్లు కూడా తమ సమావేశం పెట్టుకొని తమ కార్యాచరణ తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం చివరిగా ఏం చే ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు బీసీ సంక్షేమ సంఘం నుంచి నిజంగానే బీసీలందరికీ పది లక్షలు ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేయదలుచుకున్నారా సీఎం కేసీఆర్ని ఖచ్చితంగా అండి అది ఎందుకంటే బీసీలలో కూడా చాలామంది వెనుకబడి ఉన్నారు వారికి కూడా సగు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏ విధంగా అయితే ఇప్పుడు మనకు వేరే ఎస్సీ సోదరులకు ఇస్తున్నారు మరి వేరే ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా వాటా అంటే మేము కూడా ఈ బాగా ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి అందరికి ఇస్తున్నప్పుడు మాకు కూడా అడుగుతున్నాం ఎస్సీ సోదరులకు ఇవ్వడం కూడా స్వాగతిస్తూ బీసీలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కానీ రామచంద్ర యాదవ్ గారు మీరేమో బీసీ బంద్ ఇవ్వమంటున్నారు మైనారిటీలు ఏమో మైనారిటీ బంద్ ఇవ్వమంటున్నారు ఇట్లా అందరికీ అన్ని బంధులు ఇచ్చుకుంటూ పోతే అసలు రాష్ట్ర ఖజానా ఎంత మీ అందరికీ ఇవ్వడం కోసం జా ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా ఏం చెప్తారు అయితే ఒక ఫ్యామిలీలో ఏదైనా చేసినప్పుడు ఒక అందరికీ సమాన బాట వంచాలని కోరుతున్నాం మేము ఇప్పుడు అప్పులు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేసే అభివృద్ధి చేస్తున్నారు అప్పు చేసే అందరికి ఇస్తున్నారు అదే విధంగా మేము కూడా అడుగుతున్నాం మరి మాది ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు వితరులకు ఇస్తున్నారో మాకు కూడా ఇవ్వాలని కోరుతున్నాం మేము రైట్ అయితే నిన్న కొంతమంది స్థానిక నాయకులతో మాట్లాడాం పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ ఒక డిమాండ్ని తెరపైకి తెస్తున్నారు మనం ప్రస్తుతం సేలింగంపల్లి నియోజకవర్గంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే అక్కడ చాలా పథకాలు వస్తున్నాయి ఆ నియోజకవర్గానికి అని చెప్పి ఏంటి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం అరగపూడి గాంధీని రాజీనామా చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి రామచంద్ర యాదవ్ డిమాండ్ డిమాండ్ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ అపోహలు ఇవన్నీ కూడా అక్కడ హుజురాబాద్లో కేంద్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాల వల్ల ప్రజలలో ఒక ఆలోచన వస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు మామూలుగా ప్రభుత్వంతో కొట్లాడాలి ఇప్పుడు ఇదే విధంగా అది రాజీనామా చేసి ఓట్ల కోతే ప్రజాధనమే ప్రజాధనమే దుర్వినియోగం అవుతుంది కాబట్టి అలాంటి ఆలోచనలు మాకు లేవండి ముఖ్యంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అట్లా ఎందుకంటే అక్కడ ఓవరాల్ పలుకుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా వస్తాయేమో అని ఆశతో చెప్తున్నారు కాబట్టి మేము ముఖ్యంగా కోరేది ప్రభుత్వం మేమైతే ఫలాలు వేయదలచుకోరు అది అందరికీ సమానంగా అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సరే మీరు అన్నది వాస్తవమే ఇక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకి ఐదు సంవత్సరాల కోసం ప్రజలు తీర్పిచ్చారు సరే మీ ఆధ్వర్యంలో మీరు ఇక్కడ స్థానికులు స్థానిక ఓటరు రాష్ట్ర స్థాయిలో బీసీల కోసం కొట్లాడుతున్న వ్యక్తి ఎమ్మెల్యే గాంధీ గారిని కలిసి ఉన్న మెమరాండం లాంటిది రిప్రజెంటేషన్ లాంటిది మీ ఆధ్వర్యంలో ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా అండి ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులు పిలుపు మేరకు ప్రతి మండల ఆఫీసులో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ మండల ఆఫీసులో ఈ యొక్క బీసీలకు బీసీ బంధు ప్రకటించాలని చెప్పేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది ఆ తొందరలో అది మా రాష్ట్ర జాతీయ స్థాయి అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు పిలుపు మేరకు చూస్తున్నాం చివరిగా చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాలను చూస్తూ ఉన్నారు ప్రజల మనోభావాలను చూస్తూ ఉన్నారు ప్రజలతో దగ్గరగా ఉన్నారు మీరు చెప్తున్నట్టు బీసీలకు కనీసం ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉందని మీకు మనసులో అనిపిస్తుందా ఏం చెప్తారు చివరు ఖచ్చితంగా అండి మరి మనం చూస్తున్నాము బీసీలకు ఇప్పుడు కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి అయినట్టుగా ఒక బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా మేలుకుంటున్నాయి ఇప్పుడు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి తన హక్కు తను కొట్లాడి తెచ్చుకునే స్థాయికి వచ్చి యువత బీసీ సంఘం నాయకులు యువకులు అందరూ కూడా మరి దీని మీద బీసీ సంఘాలు కూడా అందరూ ఏకమై రాబోయే రోజుల్లో బీసీలకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు ఇది ఓవరాల్గా బీసీ సంక్షేమ సంఘం తరఫున వేరే రామ్ చంద్ర యాదవ్ ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి కాకపోతే దళితులకి ఏ విధంగా దళితు పొందిస్తూ ఉన్నారో రాష్ట్రంలో జనాభాలో సగభాగం పైగా ఉన్న బీసీలకు కూడా అందులోనూ పేదలు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబానికి పది లక్షలు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన నాయకుడిగా ఉన్న బేరు రామచంద్ర యాదవ్ చెప్తున్నారు అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే అరకుపూడి గాంధీ ఉన్నారు కాబట్టి గాంధీ గారికి కూడా ఒక రిక్వెస్ట్ని చేస్తూ ఉన్నారు బేరు రామచంద్ర యాదవ్ ఖచ్చితంగా బీసీల సమస్యలపైన ముఖ్యమంత్రితో డిస్కస్ చేయాల్సిన అవసరం స్థానిక ప్రజాప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యేగా అరగపూడి గాంధీ మీద కూడా ఉందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో నిజంగానే వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు బీసీ బంధు సీఎం కేసీఆర్ ఇస్తారా లేదా అనేది ఖచ్చితంగా భవిష్యత్తు నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి